ఏడాది భారీ సినిమాల కంటే బయోపిక్లే ఎక్కువగా హడావుడి చేయనున్నాయి. ఓవైపు బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ ను సిద్ధం చేసి ఉంచగా, మెగాస్టార్ చిరంజీవి హై బడ్జెట్లో కర్నూల్ ఫ్రీడమ్ ఫైటర్ ఉయ్యారవాడ నరసింహారెడ్డి బయోపిక్తో రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే సైరా కంటే ఒక విషయంలో ఎన్టీఆర్ బయోపిక్ ముందు వరుసలో ఉంది. ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా తెరకెక్కుతుండడం నిజంగా నిర్మాతలకు లాభాన్ని ఇచ్చే అంశం. సైరా సినిమాకు దాదాపు 150 కోట్లకు పైగా ఖర్చు చేయగా ఆ సినిమా శాటిలైట్ రైట్స్ కేవలం 20 కోట్లకు మాత్రమే అమ్ముడుపోయిందట. అయితే ఎన్టీఆర్ బయోపిక్కు కనీసం 70 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. అయినా ఫస్ట్ పార్ట్కు మాత్రం 25 కోట్ల వరకు శాటిలైట్ రూట్లో లాభాలు అందాయని టాక్ వినిపిస్తోంది. అయితే ఇది రెండు పార్టులకు కలిపి ఇచ్చిన పేమెంట్ అని కూడా కొంతమంది చెప్తున్నారు. నిజానికి ఎన్టీఆర్ బయోపిక్ రిలీజ్ అయ్యే వరకు సినిమా అసలు రిజల్ట్ ఏమిటి అనేది చెప్పడం కష్టం. ఎక్కువగా అందరి దృష్టి సినిమాలో ఎలాంటి స్క్రీన్ ప్లేతో రాబోతున్నారు అనేది సర్వత్రా ఉత్కంఠను రేపుతోంది. మొదటి పార్ట్ టోటల్ బిజినెస్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. జనవరి 9న కథానాయకుడు రిలీజ్ కానుండగా ఫిబ్రవరి 1వ వారంలో రెండో పార్ట్ మహానాయకుడు విడుదల కానుంది.